రెండు వేల పంతొమ్మిది ఇరవై క్రషింగ్ సీజన్ కు సంబంధించి కృష్ణా జిల్లా చెరకు రైతుల్లో కలవరం మొదలైంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా గత ముప్పై రెండేళ్లుగా రైతు సేవలో ఉన్న లక్ష్మీపురం కేసీపీ చక్కెర కర్మాగారం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది చెల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఉన్న చక్కెర కర్మాగారాన్ని ఉయ్యూరు ఫ్యాక్టరీకి తరలించాలంటున్న యాజమాన్యం నిర్ణయంపై రైతుల నుంచి నిరసన స్వరం వినపడుతోంది సీజన్ కు ముందే ఫ్యాక్టరీ తమ నిర్ణయాన్ని తెలియజేస్తే ఈ ఏడాది చెరకు సాగు నుంచి వైదొలిగేవాళ్లమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా లక్ష్మీపురం చక్కెర కర్మాగారం దాదాపు ముప్పై రెండు సంవత్సరాలుగా రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారిని చెరకు సాగు దిశగా ప్రోత్సహిస్తోంది దీంతో చెల్లపల్లి మండలానికి చెందిన రైతులందరూ చెరకు పంటను సాగు చేస్తున్నారు అయితే గడిచిన సీజన్కు సంబంధించి యాజమాన్యం సకాలంలో డబ్బులు చెల్లించలేదు పైగా చెరకు ఫ్యాక్టరీని ఉయ్యూరుకు తరలిస్తారన్న వార్తలు వినబట్టం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది రెండు ఎకరాల పొలం చేస్తున్నాను చెరుకు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ బాధ ఎప్పుడు రాలేదు ఎప్పుడు డబ్బులు అప్పుడు ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం అసలు ఇది రెండు సార్లు వెళ్ళాము ఈ వస్తాయి వర్త వస్తాయి అంటున్నారు ఇంతవరకు రాలేదు చెరుకులో పిండి కూడా డబ్బులు ఈ పాటి జడకొచ్చేది మేము చాలా నష్టపోతున్నాము ఈ సంవత్సరం ఇక్కడ చాలా ఇవి చూస్తాం అంటున్నారు మేము చాలా నష్టపోతాము ఎనిమిది ఎకరాలు చెరుకు వేసామండి ఫస్ట్ కోట ఇక్కడ బిల్లు పడలేదు మాకు ఇంకా ఇది అంటున్నారు సబ్సిడీ మాల్ కటింగ్ అనేది లోన్లు కడస్తలేదు ఇదిగోది పడతాయి అదిగా పడతాయని చెప్తున్నారు ఈ బ్యాటరీ మూవ్ చేస్తామని ఫస్ట్ కొట్టినప్పుడు చెప్పినట్టు నేను తీసేసి వేసిన వాడము ఒక ఇటు కాకుండా అయిపోయింది ఇప్పుడు పెట్టిన పెట్టుబడి కానీ దుక్కి గానీ చాలా ఖర్చు ఇప్పుడు చెరుకు జడలా జగలేదు కళ్ళ ముందు కొట్టడం ఏం చేయాలి చల్లట్లేదు కటింగ్ డబ్బులు పడలేదు ప్యాటింగ్ తోలిని డబ్బులు పడలేదు ఏం పడలేదు బాగా ఇబ్బంది పడింది మేము ఒక అరషెంట్ చేరికేసామండి చెరుకు కొట్టడానికి ముందు చాలా హీరో పై కానీ కొట్టుడు కూలి అసలు ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి మరి ఇప్పుడే మేము చెరుకు జడ పెరిగిపోయింది మరి జడలే వేసుకుంటాం కాడ ఏమి ఆధారము లేదు కానీ ఒక అరసెంట్ చేరికేస్తున్నాం డబ్బులు పడలేదు ఇంత మట్టికి చేను పెరిగిపోతుంది అది పడిపోద్ది డబ్బులు లేవు మాకు ఆధారు లేదు వేసుకుంటాకి మా పరిస్థితి ఎట్టా ఉందండి ఉయ్యూరు తోరమంటున్నారు మాకు ఆధారు లేదు ఎడ్డబడు లేవు మేము కట్టే పరిస్థితిలో లేవు మేము అంత మోతం వేయలేము లక్ష్మీపురం చెరకు ఫ్యాక్టరీ దగ్గరలో ఉండటం వల్ల రైతులంతా ఎడ్ల బండి మీద చెరకును తోలుతుంటారు అయితే ఫ్యాక్టరీని ఉయ్యూరుకు తరలిస్తే రైతుకు దూరాభారం అవుతుంది ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఫ్యాక్టరీని ఉయ్యూరుకు తరలిస్తే అదనంగా రవాణా ఖర్చులు కూడా భరించాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి నేను చెరువు పండిస్తానే ఉన్నాను ఇప్పుడు కేసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి చాలా బాగుంది సల్లపల్లి లక్ష్మీపురం షుగర్ ఫ్యాక్టరీ ఆడితే మాకు సుఖం అది మూసేస్తున్నారని తెలిసిందండి మేము అడుగుతా అంటే ఉయ్యూరు తోలుకోమంటున్నారండి ఉయ్యూరు తోలుకోవడం అంటే మాకు డబల్ ఖర్చు అవుతుంది డబల్ ఖర్చుతో పాటు వాళ్ళ కూలీల కొరతతో పాటు మాకు అసలు చాలా ఇబ్బంది ట్రాక్టర్ల అంత దూరం వెళ్ళమంటే వెళ్ళరు ఇక్కడ మేము ఫ్యాక్టరీ మూసేస్తున్నాం మాకు లాస్ వస్తుంది అంటున్నారండి మాకు తెలిసాము కేసీపీ లాభాల్లోనే ఉంది కొంతకాలం ఆపేస్తే అనేది కూలీల కొరతతో రేపొద్దున మళ్ళీ ఇత్తనం దొరకదు ఆ ఇతరం పండించుకోవాలంటే మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ పండించలేరు ఈ కనుక ఫ్యాక్టరీ ఆపేస్తే వచ్చేడు మళ్ళీ ప్రత్యామ్నాయ పంటలు కూడా మొత్తం ఒరే అవుతుంది మాకు ఆ ఒరి మీద మొత్తం నమ్మకం ఉండదు లక్ష్మీపురం చక్కెర ఫ్యాక్టరీపై ఆధారపడి దాదాపు ఏడు వందల మంది జీవనం సాగిస్తున్నారు ఫ్యాక్టరీ ఉయ్యూరుకు తరలిస్తే రైతులతో పాటు కార్మికులు ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది ఇప్పటివరకు బకాయిలు అందకపోయినా ఎలాగోలా సర్దుకున్నామని ఫ్యాక్టరీ తరలింపు విషయం గుండెల్లో గుబులు పుట్టిస్తోందంటూ రైతులు వాపోతున్నారు మా సోర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఆడాలండి ఆడితే మాకు రైతులకి అనేది ఇబ్బంది లేకుండా ఉంటది పుయ్యూర్ చెరుకు రైతులు మనోయాధన పడిపోతున్నారు మాకు డబ్బులు ఇప్పుడు వరకు కూడా తోలి డబ్బులు ఇవ్వకపోయినా కూడా దానికి అంత టెన్షన్ మేము పడలేదు ఏది అయోమయంగా ఉండం తోలలేని పరిస్థితిలో ఉండం ఇప్పుడు అది మాకు బాధ ఒడిదుడుకులు వచ్చినా ఏదొచ్చినా కేసీపీ లక్ష్మీపురంకి కింద మట్టి మేము చెరుకు సప్లై చేస్తానే ఉన్నాం చెరుకు ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు ఆల్రెడీ కట్టేస్తున్నారని చెప్పేదాన రైతులందరూ కలిసి మనోయాధిని చెందుతున్నారు ఇప్పుడు చెరుగు జడలు ఒక జడ కట్టేవాళ్ళు ఒక జడ కట్టేశారు రెండు జడలు కట్టేసేవాళ్ళు రెండో జడ కట్టేశారు ఇప్పుడు సూపర్ ఫ్యాక్టరీ ఆడదనే దాక మనోయాదనైపోయింది సుమారు పదిహేను కోట్ల రూపాయల మేర చెరకు రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది ఇలాంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిది ఇరవై సీజన్ కు సంబంధించి క్రషింగ్ లక్ష్మీపురంలో కాకుండా ఉయ్యూరు కర్మాగారంలో జరిపేందుకు యాజమాన్యం నిర్ణయించింది ఫ్యాక్టరీ నిర్ణయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన సమాధానం ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు నేను కేజీపీ యాజమాన్యం కింద ఈ సంవత్సరానికి ఐదు ఎకరాలు చేరుకుందండి నాకు మరి నిన్న కాక మొన్న లక్ష్మీపురం యాజమాన్యం కేజీపీ బ్యాటరీని ఆపేసి కలిసింగ్ అంతా కూడా ఉయ్యూరు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని తెలియపరిచారండి తెలియపరిచేదిలో రైతాంగం అంతా కూడా ఆందోళన పడి ఏం చేయాలి ఏ రకంగా యాజమాన్యంతో మాట్లాడి లక్ష్మీపురంలో క్రషింగ్ జరపాలని యాజమాన్యం గురించి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అందరూ కూడా వినతి పత్రాలు సమర్పించామని రైతాంగం అంతా కూడా యూనిటీ అయ్యి సలపెల్ యాజమాన్యంతో మాట్లాడి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చెరుకు క్రషింగ్ లక్ష్మీపురంలో జరపాలని చెప్పి మాట్లాడదామని నిర్ణయించుకున్నాం గత వారం రోజుల క్రితం కూడా చెరుకు యాజమాన్యం అంతా కూడా బ్యాటరీ వాళ్ళు వచ్చి చెరుకు ఎత్తనం ఏమని చెప్పి అన్నారండి ఇప్పుడు ఈ రకంగా చెప్పేదానికి మేము కొంచెం ఆందోళన ఉన్నాం రైతాంగం రెండోది సంవత్సరం మొట్టమొదటి స్టార్టింగ్ నుంచి కూడా రికవరీ అనేది తొమ్మిది పాయింట్స్ పదకొండు వరకు వచ్చిందండి మాకు రైతాంగానికి తెలిసిన వరకు ప్యాక్టరీ అనేది ఒక తొమ్మిది కోట్లు లాభంలోనే ఉంది కానీ నష్టంలో లేదండి అయినా కూడా ప్యాక్టరీని మూసేసి ఉయ్యూర్ క్రాసింగ్ చేయాలని వరకు రైతులు కొంచెం ఆందోళన ఉన్నాం దీని గురించి మన సీఎం గారు దృష్టి తీసుకెళ్ళిన అవసరం అయితే రాష్ట్ర రాకులు కూడా నిర్మించడానికి మా రైతాంగం అంతా కూడా పూర్తిగా సంసిద్ధమై ఉన్నామండి ఇక కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది ఏడాది నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా పంట సరిగా పండని దుస్థితి ఇటు పంటను కోల్పోయి అటు రవాణా ఖర్చులు పెరిగిపోయి ఇక తామెలా బతకాలని కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు మేము గత ఇరవై ఏళ్ల నుంచి చెరుకు సాగు చేస్తున్నాం ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు మాకు ఉయ్యరు తోలుతాం అంటే మాకు చాలా కష్టం పని ఇక్కడైతే ఎడ్ల బండ్లతో తోలుతాము మాకు ఇది యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు తెచ్చిపెట్టింది మాకు మళ్ళీ తోలుడు ఖర్చు అదనం దీనికి ఈ ఆట బ్యాంకు లోన్లైనా ఇచ్చేది ఈ సంవత్సరం అది లేదు నిరుడు లోన్లే చేరలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది మూడు ఎకరాల వేసుకున్నాము ఒక డెబ్బై ఎనభై రూపాయలు పెట్టుబడి పెట్టాము వర్షాలు లేక కాలువలు లేక మేము వేయలేకపోతున్నాం ఇదేమో ఎండిపోయింది ఆ రైతుగా ఆయనకై అబ్జెక్ట్ చేయను చెరుకు చూస్తేనేమో ఫ్యాటరీ కడేమో ఇబ్బంది ఉయూరు అంటున్నారు మరి మేము అక్కడ ఇబ్బంది ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయంపై సర్వత్రా ఆందోళన మొదలవుతుంది ఇదే కనుక జరిగితే రైతులతో పాటు ఉద్యోగులు కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకమే